హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. చాలామంది నాకు మెయిల్స్ చేస్తున్నారు, అసిస్టెంట్ ఇంజనీర్ జనరల్ స్టడీస్కి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మార్క్స్ ఎక్కడి నుంచి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది, అండ్ మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, ఏవి తీసుకోవాలి, ఇలాగ చాలా క్వరీస్ అయితే వచ్చినాయి. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు డిమాలిష్ చేస్తాను. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాను, అండ్ ఒక బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఈ టైం టేబుల్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీలాగే చాలామంది ఇంతకుముందు నోటిఫికేషన్లో మిస్టేక్ చేయడం జరిగింది. లైక్ గౌతమ్ చూసుకుంటే 2016లో జనరల్ స్టడీస్లో తక్కువ మార్క్స్ రావడం వల్ల తను సెలెక్ట్ అవ్వడం అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి కొంచెం ముందుగానే నా గైడెన్స్ అయితే తీసుకున్నారు జనరల్ స్టడీస్లో, అండ్ మంచి మార్క్స్ అయితే తెచ్చుకున్నారు, అండ్ కోర్లో ఆల్రెడీ స్ట్రాంగ్ కాబట్టి జనరల్ స్టడీస్లో కూడా స్ట్రాంగ్ అయ్యి తను మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసి ఫైనల్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇప్పటి నుంచే చెప్తాను, జనరల్ స్టడీస్ని తక్కువ అంచనా వేయద్దు. మార్కెట్లో ఏవో బుక్స్ ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా దాంట్లో దూకేసి దాంట్లో సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయకండి. ఇక్కడ ఏంటంటే మీకు చాలా పారామీటర్స్ ఉంటాయి, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు కొత్త కాబట్టి అసలు ఏ విధంగా చూడాలి, అండ్ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ తరకు ఇంపాక్ట్ ఏంటి, అండ్ ఏ టాపిక్స్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. నేను పర్సనల్గా 26 ఎగ్జామ్స్ క్రాక్ చేశాను కాబట్టి నేను మీకు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఓకే, అండ్ చాలామంది స్టూడెంట్స్ మన గైడెన్స్ ద్వారా సక్సెస్ అవ్వడం జరిగింది. అండ్ ఇలాగా లాస్ట్ బ్యాచ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గైడెన్స్ తీసుకున్నారు చాలామంది, అండ్ చాలామందికి మంచి మార్క్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ హేమంత్ చూసుకుంటే 96 మార్క్స్ వచ్చి అవుట్ ఆఫ్ 150 విత్ 130 నెగిటివ్ మార్కింగ్. నెక్స్ట్ భానుమతి అసలు కోచింగే తీసుకోలేదు, ఓన్లీ జనరల్ స్టడీస్కి మన దగ్గర గైడెన్స్ మాత్రమే తీసుకున్నారు, అండ్ అది చాలా చాలా హెల్ప్ అయింది, అండ్ ఫైనల్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కూడా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ప్రణీత్ కృష్ణ ఇంకో 2016లో నోటిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర వెళ్ళారు, అండ్ రీసెంట్గా కూడా సెలెక్ట్ అయ్యారు. తిను స్పెషల్ ఏంటంటే జనరల్ స్టడీస్కి నేర్చిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అదే స్టేట్ పిఎస్సీ పేపర్స్, అలాగే యూపీఎస్సీ పేపర్స్, ఏపీపీఎస్సీ పేపర్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. సేమ్ అదే స్ట్రాటజీ కోర్కు కూడా అప్లై చేశారు. అండ్ మ్యాజిక్ అంటే లాస్ట్ టైం జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెయిన్స్లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ ఓన్లీ నేను చెప్పిన టెక్నిక్ ఏదైతుందో అదే స్టేట్ పిఎస్సీ, ఏపీపీఎస్సీ, అలాగే యూపీఎస్సీ పేపర్స్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ పడ్డాయి. 150లో 90 క్వశ్చన్స్ పడ్డాయి కోర్లో. ఇలాగ ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా హెల్ప్ అవుతున్నాయి. రిషికేష్ రెడ్డి 357 ర్యాంక్ వచ్చింది, సాయి సూచన, ఇలా చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ సెలెక్షన్స్తో పాటు అసలు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని కూడా వస్తున్నాయి మన గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా అని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. రీసెంట్గా పాలిటెక్నిక్స్ ఎగ్జామ్ జరిగింది, దాంట్లో 85% క్వశ్చన్స్ పడ్డాయి. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ, ఇలాగ ప్రతి ఎగ్జామ్లో కూడా మోర్ దాన్ 70% క్వశ్చన్స్ అయితే కన్సిస్టెంట్గా వస్తున్నాయి. సో ఇది మీరు అడ్వాంటేజ్గా తీసుకోండి. అండ్ ఇక్కడ బిగినర్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ రైట్ మైండ్ సెట్ అయితే ఉండాలి. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, చాలా బల్కీ సిలబస్, అది కూడా ఈక్వల్ వెయిటేజ్ అవ్వడం జరిగింది. కోర్కి 150, అలాగే మీకు జనరల్ స్టడీస్కి 150. కోర్ అంటే ఆల్రెడీ మీరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. సో జనరల్ స్టడీసే మీకు గేమ్ అనేది డిసైడ్ చేస్తుంది, రేస్లో ఉంటారా లేకపోతే రేస్ నుంచి బయటకు వస్తారనే. ఓకే, సో ఫ్రాక్షన్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి, ఎందుకంటే 130 మార్కింగ్ ఉంది కాబట్టి, అండ్ కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి టెక్నిక్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాల్సి ఇందాక మీకు చెప్పినట్టు ఇది ప్రూవెన్ స్ట్రాటజీ. లాస్ట్ 2016 నుంచి కూడా నేను ఇదే ఏబీపీఎస్సీ డిఫరెంట్ ఎగ్జామ్స్కి గైడెన్స్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్, అండ్ ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. అండ్ దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ అయితే ఇస్తున్నాం, దీంట్లో నేను చెప్పే ప్రతి ఇన్పుట్ కూడా మీరు ఫాలో అవ్వాలి, అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఎగ్జామ్లో మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తాను, చాలా బుక్స్ అనుకున్నాను కాదు, స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తాను. ఇది బుక్స్ ప్రింట్ చేయాలంటే నాకు చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది, అండ్ మీరు కూడా ఎఫర్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. కాబట్టి బుక్స్ అనేది పబ్లిష్ చేయలేదు, స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు 30-40% క్వశ్చన్ మీకు డైరెక్ట్ అవ్వాలి, డైరెక్ట్లీ మీకు ప్రీవియస్ పేపర్స్తో కరెంటే ఉన్నాయి, అండ్ ఈ ఎంసీక్యూస్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక డైరెక్ట్ ఓర్ ఇండైరెక్ట్ మీకు ఓవరాల్ ఒక 50% వెయిటేజ్ ఉంటుంది, 40-50% వెయిటేజ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్కి అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని. సో ఇది మాడ్యూల్ వైజ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అవుతుంది. చాలామంది కరెంట్ అఫైర్స్కి కరెంట్ ఈవెంట్స్కి తేడా తెలియదు, ఎందుకంటే మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి కరెంట్ అఫైర్స్ వేరు, కరెంట్ ఈవెంట్స్ వేరు, అవన్నీ మీకు గైడెన్స్ వీడియోస్లో మీకు చెప్పాను. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, అండ్ కాస్ట్ బెనిఫిట్ కూడా సూపర్ ప్రొడక్టివ్ ఉంటుంది. అండ్ ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్, మీకు నది లైక్ కోచింగ్ క్లాస్ కూడా ఉండవు. కోచింగ్ మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ జాయిన్ అవ్వండి, అండ్ అడిషనల్గా ఈ గైడెన్స్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఓకే,
ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఈమెయిల్ అప్డేట్ కోర్స్. పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు మెయిల్కి వస్తాయి అండ్ గైడెన్స్ వీడియోస్ కూడా మీకు మెయిల్కి వస్తాయి. అండ్ కోర్స్ ఫీ చూసుకుంటే 899 రూపీస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వెబ్సైట్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. instamojo.com/tejucs357. సో నెక్స్ట్ మీకు సిలబస్ అనేది చాలా బల్కీగా ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ కట్ చూసుకుంటే మీకు 12 ఉన్నాయి, కానీ దీంట్లో 10 and 11 మనకి జనరల్ స్టడీస్కి సంబంధించిన కాదు. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ సంబంధించిన అంతా కూడా ఓకే. కాబట్టి అవన్నీ తీసేస్తే ఇంకా మీకు మిగిలినవి 10. సో ఈ 10 బ్రాడ్ ఏరియాస్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది మీకు ఇప్పుడు ఈ టైం టేబుల్ ఫార్మాట్లో మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే బిగినర్స్ కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ టైం టేబుల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు బాగా తెలిసిన దానితోనే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, లైక్ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది 8th, ఇది మీకు ఫస్ట్ డేన మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సైక్లోన్స్ కానీ, సునామీస్ కానీ, ఎర్త్ వేవ్స్ కానీ రెగ్యులర్గా మీకు చూస్తూ ఉన్నవి. ఓకే, కాబట్టి ఇది మీకు కొత్తది ఏం కాదు, మీకు తెలిసింది కాబట్టి. జనరల్ స్టడీస్లో ఇది భాగం కాబట్టి దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మీరు అడ్వాంటేజ్ని తీసుకోవాలి. ఇది మీకు కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది అండ్ జనరల్ స్టడీస్ మీద గ్రిప్ అనేది సాధించడానికి ఎక్కువ బూస్ట్ అయితే ఇస్తుంది. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ పీడిఎఫ్ అవుతుందో మన గైడెన్స్ బ్యాచ్ వెళ్తుంది, డిజాస్టర్ మేనేజ్ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేయండి. దీంట్లో మీకు 1 to 25 pages అనేది మీకు చదవాలి ఫస్ట్ డేనా. సో దీంట్లో మీకు పీడిఎఫ్లో కూడా మీకు అన్నీ కూడా ఇలాగ బోల్డ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చానంటే ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు టెక్స్ట్ బుక్స్ అయితే ఈ ఫార్మాట్ ఉండదు అండ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే స్టడీ మెటీరియల్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంటుంది, ఎగ్జామ్ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి నేనేవైతే హైలైట్ చేశానో, బోల్డ్ కింద పెట్టాను, అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇచ్చాను. అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేసాను కాబట్టి అన్నీ కూడా నాకు మైండ్లో ఉన్నాయి కాబట్టి, క్వశ్చన్స్ అన్నీ నాకు మైండ్లో ఉన్నాయి కాబట్టి అదే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కంటెంట్ అయితే ఇస్తున్నాను. ఓకే, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పీడిఎఫ్. ఓకే, అండ్ డే టూ చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మీరు చదవాలి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ అంటే 2019 ఏ ఎగ్జామ్లో కూడా 30 to 40% క్వశ్చన్స్ మీకు సేమ్ ఇవే క్వశ్చన్స్ నుంచి రావడం జరిగింది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి ఇది మీకు అడ్వాంటేజ్ కింద అవుతుంది. ఇది మీకు డే టూన ప్రిపేర్ అవ్వాలి. 26 to 104 pages. 1 ఏంటంటే మీరు బై హార్ట్ చేయాల్సిందే, బై హార్ట్ చేయకపోతే అవ్వదు, బై హార్ట్ చేయాల్సిందే. కాబట్టి ఎక్కువ రిపీట్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ 2 days మీరు ఏం చేశారంటే ఈ డిజాస్టర్ మేనేజ్ అయితే ఎయితుందో అది ఫినిష్ అయిపోతుంది ఫస్ట్ 2 days. సో నెక్స్ట్ సెగ్మెంట్ మనం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఇది కూడా మీకు బాగా బాగా తెలిసిందే. సో ఎన్విరాన్మెంట్ అనేది ఆల్రెడీ మీకు టచ్ ఉన్నది కాబట్టి, బుక్స్లో కూడా స్కూల్ లెవెల్లో అక్కడ టచ్ అయ్యాయి కాబట్టి ఇది మీకు కొత్తగానే ఉంటుంది కొన్ని ఏరియాస్లో. సో ఆ ఏరియాస్ మనం ఫోకస్ చేస్తున్నాం, అంటే ఎక్కడెక్కడ ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో దాని వెయిటేజ్ ప్రకారం మీకు ఈ టైం టేబుల్ అయితే ఇస్తాను. సో దీంట్లో సస్టైనబుల్ ఎన్రోల్మెంట్ ప్రొటెక్షన్ పీడిఎఫ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇన్ కేసు మన గైడెన్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీరు తెలుగు అకాడమీ బుక్ అనేది ఫాలో అవ్వాలి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్రోల్మెంట్ ప్రొటెక్షన్కి శంకరేష్ అకాడమీ బుక్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఇది రెండు రిఫరెన్స్ కింద తీసుకోండి. మన గైడెన్స్ బ్యాచ్ అయితే అవసరం లేదు, అంతా కూడా ఫిల్టర్ చేసి ఇచ్చింది కాబట్టి వేరే సోర్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో థర్డ్ డేనా మీరు ఈ 31 to 60 pages అయితే మీరు చదవాల్సిన అవసరం అవుతుంది. సో దీంట్లో నేను మీకు ఏదైతే అండర్లైన్ చేశానో, బోల్డ్ చేశానో, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఇంతకుముందు వచ్చినవే వేరే స్టేట్ కేసెస్లో అండ్ కంటెంట్ ప్రకారం కూడా మీకు హైలైట్ చేసి ఇచ్చాను. సో వాటిని ఫోకస్ చేయండి. సో టోటల్ 30 pages ఉంటాయి, 31 to 60 pages. ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ చాప్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ డే అంటే డే 4న ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అనేది మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇది పేజెస్ 60 to 84. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అన్ని కూడా మీరు బై హార్ట్ చేయండి, ఇవన్నీ కూడా మీకు నీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే 5 చూసుకుంటే 84 to 91, పేజెస్ 1 to 30 అనేది మీరు చదవాలి. ఇది కూడా క్లైమేట్ చేంజ్ సంబంధించిన కొన్ని బేసిక్స్ అనేది ఉంటాయి. సో దీంట్లో ఈ 3 days మీకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పీడిఎఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇక్కడ 5 days మీకు ఏ కంప్లీట్ అయ్యాయంటే ఇక్కడ చూసుకుంటే 8th డిజాస్టర్ మేనేజ్మెంట్ అదంతా అయిపోయింది, నెక్స్ట్ 9th సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దేనికి మూవ్ అవుతామంటే ఇప్పుడు సిలబస్లో మీకు కొంచెం కొత్తగా అనిపించింది అంటే సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ 4th. ఇక్కడ ఏపీ హిస్టరీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ఏపీ హిస్టరీకి మీకు రిఫరెన్స్ బుక్ ఏంటంటే పి రఘునాథరావు, మోడర్న్ అన్నారు కాబట్టి పి రఘునాథరావు బుక్ చదవాలి. దేనికి అది ఇంగ్లీష్ మీడియం కాబట్టి. అయితే అది మీకు అసిస్టెంట్ ఇంజనీర్స్కి పనికొస్తుందంటే అది కొంచెం బల్కి బుక్, అది గ్రూప్ 2కి బాగా హెల్ప్ అవుతుంది, గ్రూప్ 1కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీరేంటంటే కొంచెం డిసైడ్ చేసుకోవాలి ఈ డే 6 అండ్ డే 7 ఏ రీసోర్స్ చదవాలి. మన గైడెన్స్ బ్యాచ్ వాళ్ళు అయితే మీకు ఒక పీడిఎఫ్ ఇస్తున్నాను, ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఓకే, అండ్ దీని నుంచే 70 to 80% క్వశ్చన్స్ లాస్ట్ టైం ఎగ్జామ్లో డైరెక్ట్లీ పడ్డాయి.
ఓకే సేమ్ అదే స్ట్రాటజీ మీకు ఇస్తాను ఎందుకంటే టైం అనేది తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు పి రఘునాథరావు బుక్ అంటే దగ్గర ఒక 300 pages ప్లస్ ఉంటుంది. సో దానివల్ల వచ్చి కాస్ట్ బెనిఫిట్ ఎంత, ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం చెప్పలేం. ఓకే సో సెకండ్ డే ఒక ప్రూవెన్ స్ట్రాటజీ ఉంది కాబట్టి సేమ్ అదే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 days అంటే డే 6 అండ్ డే 7 మీరు ప్రీవియస్ క్వశ్చన్ పీడిఎఫ్ అనేది కంప్లీట్ చేసేయండి. మ్యాథ్స్ అంతా కూడా మీరు బై హార్ట్ చేయాల్సిందే కాబట్టి ఎక్కువ టైం రిపీట్ చేయండి. కొన్ని కోడ్స్ లాగా పెట్టుకోండి, మెమరీ టెక్నిక్స్ అనేది యూజ్ చేయండి, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ వీక్ టైం టేబుల్. ఓకే సో ఇది ఫినిష్ చేసిన తర్వాత మీకు ఆ చేంజ్ అనేది తెలుస్తుంది. సో ఏ విధంగా ముందు ప్రిపేర్ అయిన దానికి ఇప్పుడు ఈ టైం టేబుల్ ప్రిపేర్ పరంగా ప్రిపేర్ అయిన దానికి ఆ డిఫరెన్స్ ఏంటో మీరే నాకు మెయిల్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఈ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. చాలామంది చేసిన మిస్టేక్స్ అంటే సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ చదివేస్తున్నారు, సో మార్కెట్లో దొరికిన బుక్స్ అని చదివేస్తున్నారు. ఒకసారి మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, అసలు ఎంత పర్సెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక పర్టికులర్ బుక్ నుంచి అనేది రీసెర్చ్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని. ఓకే సో ఇది ఓవరాల్గా టైం టేబుల్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా గైడెన్స్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్రింద వెబ్సైట్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.